అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు మన వీడియోలో ఏంటి అంటే ఈ రోజు వచ్చేసి నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఆల్రెడీ థంబ్నైల్ అయితే మీరు చూసే ఉంటారు కదా yes సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం weight loss గురించి మాట్లాడుకోబోతున్నామండి సో ఈ weight loss గురించి ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా కన్ఫ్యూజన్స్ అన్నమాట సో ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికినా కూడా మళ్ళీ ఇంకొక కొత్త క్వశ్చన్ పుట్టుకొస్తూ ఉంటుంది ఓకే సో ఏంటి అంటే నేను చూసింది అండ్ నేను ట్రై చేసింది అండ్ నేను weight loss కోసం ఏం చేశాను అండ్ అసలు ఈ weight loss అంటే weight loss మనం పర్ఫెక్ట్ గా కావాలి అంటే అసలు ఫస్ట్ ఏం చేయాలి సో ఇలాంటివన్నీ మొత్తం మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అన్నమాట టాపిక్ అనేది సో ఖచ్చితంగా వాచ్ చేయండి అసలు స్కిప్ చేయకండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇంకా ఏమైనా అడగాలి నాకు చెప్పాలి అనుకున్నా కూడా అది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే సో ఓకే మరి లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేసేద్దామండి మరి వీడియో చూడబోయే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి ఓకే ఓకే మరి లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ అంటే అసలు weight loss అనేది ఎందుకు అవ్వాలి అసలు weight loss అంటే ఏంటి weight loss అనేది ఎవరు అవ్వాలి అనేది ఫస్ట్ తెలుసుకోండి మీరు ఎందుకంటే నేను ఈ వీడియోలో నేను కొంచెం అంటే ఐ మీన్ నేను చూస్తున్న వాళ్ళు కానివ్వండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి సో ఎవరైతే ఆ weight loss గురించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే weight loss అనేది ఎవరు అవ్వాలి అసలు ఎందుకు అవ్వాలి అనేది కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు సో ఎవరు పడితే వాళ్ళు ఏదో మేము అంటే వాళ్ళలాగా ఉన్నాము సో వాళ్ళు ఏదో ఉన్నారు సో వాళ్ళలాగా మేము కూడా అలా అవ్వాలి సో దానికి జిమ్కి వెళ్ళిపోదాము ఇంకోటి ఏదో చేద్దాము యోగా చేసేద్దాము అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని ఒక హడావిడి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇది మానేయండి ఏంటి అంటే సో వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు సో వాళ్ళు అలా ఉన్నారు సో ఆ సినిమా హీరోయిన్ అలా ఉంది సెలబ్రిటీస్ అంతా అలా ఉన్నారు సో వాళ్ళని చూసి మేము ఇలా weight loss అవ్వాలి సో ఫస్ట్ అనేది ఒక ఫేస్ వాల్యూ ఉంటుందండి ఎవరికైనా కూడా సో ఒక ఫేస్ వాల్యూ అంటే మన ఫేస్ కి మనం ఎలా ఉండాలి మన బాడీ హైట్ కి తగ్గట్టుగా సో దానికి తగ్గట్టుగా మనం weight మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకోకుండా ఏంటి అంటే ఫుడ్ మానేయడం సో పూర్తిగా కంట్రోల్ పెట్టకుండా అది కంట్రోల్ కూడా కాదండి సో పూర్తిగా మానేయడం సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి ఎప్పుడు అలవాటు లేని పనులు అవి చేయటము సో కొత్తగా ఫ్రూట్స్ స్టార్ట్ చేయడము సో కొత్తగా ఇంకోటి ఏదో డైట్ స్టార్ట్ చేయడము సో ఇలాంటివి అస్సలు చేయకండి ఓకే సో weight loss అనేది ఎలా పడితే అలా చేసే ఒక ఇది కాదండి అదొక ప్రొసీజర్ అనమాట సో weight loss అనేది మనం ఎందుకు కావాలి ఏంటి అనేది ఫస్ట్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే మీకు సమ్ ఏంటి అంటే ఏదైనా మీకు ఇష్యూ లాగా కనిపిస్తుందా అంటే మీరు కొంచెం ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ హైట్ ఉంటుంది కదండి సో మన హైట్ ని బట్టి మన బాడీ వెయిట్ అనేది మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంతే కానివ్వండి సో కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ లా ఉన్నా కూడా సో అది చాలా ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది అండి బట్ మీరు చూసుకోవాలన్నమాట సో ప్రతిదీ మీరు ఆ వెయిట్ మీరు కనుక ఫస్ట్ మీ హైట్ చెక్ చేసుకుంటే సో మీరు వెయిట్ ఎంత ఉండాలి అనేది ఈ రోజు గూగుల్లో కొట్టినా కూడా మీకు అది తెలిసిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెయిట్ మేనేజ్ చేసుకోండి అంతేగాని వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదో చేస్తున్నారు ఎదిరింటి వాళ్ళు ఏదో చేస్తున్నారు సో వాళ్ళని చూసి మేం చేయాలి సో ఆ హీరోయిన్ అలా చేసేసింది సో ఆవిడని చూసి మనం కూడా ఇలా చేయాలి అనేది అయితే ఫస్ట్ అది మీ మైండ్ లోంచి తీసేయండి మనకి చాలా కాజెస్ ఉంటాయండి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎంత కాజెస్ ఉంటాయో సో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అంతే కాజెస్ ఉంటాయి సో ఏదైనా డిసీజ్ కానివ్వండి సో ఇంకో ఏదైనా టెన్షన్స్ వల్ల స్ట్రెస్ వల్ల సో ఏ దాని వల్ల అయినా వెయిట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారనమాట అండ్ పెరిగే ఛాన్సెస్ కూడా అంతే ఉన్నాయి ఇంకా ఏంటి మీ హైట్ ఎంత దానికి మీరు వెయిట్ ఏంటి సో మీకు ఇష్యూస్ ఏమున్నాయి ఇవన్నీ ఎవ్వరూ ఆలోచించుకోవట్లేదు సో ప్రజెంట్ ఇది ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఎవరు హర్ట్ అవ్వకండి ఎవరు తప్పుగా తీసుకోకండి ప్లీజ్ చెప్పేది వినండి ఓకేనా సో వీలైతే మీకు ఇంకో కొంతమందికి వీడియోని రీచ్ చేయాలా చేయండి షేర్ చేయండి బాగా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి ఏంటి అంటే ఇలా అయిపోతున్నారనమాట ఈ రోజు ఏంటి అంటే సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇలాగే ఆలోచిస్తుంది సో ఎవరో హీరోయిన్ ని చూస్తారండి సో వాళ్ళు అంటే వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ జాబ్ అది సో వాళ్ళు అలా ఉంటేనే మనం చూస్తాం వాళ్ళు మామూలుగా ఏదో బొద్దుగా ఉండో లావుగా ఉండో ఇంగోలాగా ఉంటే వాళ్ళ స్కిన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళని ఎవ్వరు చూడరు సో కాబట్టి వాళ్ళకి అది అవసరం సో వాళ్ళు కూడా ఎన్ని ఫేస్ చేస్తున్నారో మీకు ఏమైనా తెలుసా సో తెలియదు ఎవరికి తెలియదండి సో అందరేమి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి బయటకు వచ్చి ఏం చెప్పుకోరు సో నేను కూడా నాకు కూడా ఏ పెయిన్ ఉండ కాలు నొప్ప చేయి నొప్ప సో నేను ఇలా మాట్లాడుతున్నదే మీరు చూస్తారు కానీ సో నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది నేను కూడా మీతో చెప్పను సో మీరు కూడా చూస్తున్నప్పుడు
అబ్బా ఎంత బాగుంది ఏదో మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటారే కానీ సో ఏది మీరు పర్టిక్యులర్ గా నోటీస్ చేయలేరు ఓకే ఫస్ట్ ఇది మైండ్ లో పెట్టుకోండి మీరు ఏం అనుకుంటున్నారు మీకు హెల్త్ ఇష్యూస్ ఏం ఉన్నాయి సో అంటే మీరు కొంచెం weight ఎక్కువ అన్నట్టు మీరు అనిపిస్తారా సో ఓకే అలా ఎలా తెలుసుకోవాలండి అంటారేమో సో weight మీరు ఎప్పుడైతే మీ హైట్ కన్నా ఎక్కువగా మీరు అంటే మీ బాడీ కన్నా మీరు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీరు చేసే కొన్ని కొన్ని పనులు కూడా అంటే చేసుకోవడానికి కొంచెం కష్టపడుతున్నట్టు అంటే డైలీ వర్క్స్ కూడా చేసుకోలేకుండా లేకపోతే ఎనీ ఏదైనా వాకింగ్ చేస్తున్నప్పుడు గాని ఆర్ మీరు ఇంకా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ సో కొంచెం ఇంకా ఎక్కువ కొద్దిగా ఆయాసపడుతున్నట్టు కానీ అలా మీ బాడీ మీకు చెప్పేస్తుందండి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు మన బాడీయే మనకు చెప్తుంది అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ చెప్పేది మీరు వినండి ఓకే సో మన బాడీ ఏం చెప్తుంది మనకి అనేది మనం వింటే మనం ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ వెయిట్ లాస్ అనేది అవ్వండి నేను కాదనడం లేదు అండ్ బట్ ఒకేసారి మీరు ఫుల్ గా మానేసి ఎవరో పక్కింటి ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పింది ఈవిడ చెప్పింది అని ఇవన్నీ వదిలేసేయండి మీ కంటూ ఒకటి ఇక్కడ ఉంటుంది కదా సో మీరు అదే ఆలోచించుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సడన్ గా మీరు ఒక డైట్ చేస్తుంటారంటే ఐ మీన్ ఫస్ట్ యా రైస్ ఈ రైస్ తినడం వల్ల ఏంటి అబ్బా ఇప్పుడు నేను మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా రైసే తిన్నారండి సో కాబట్టి అదే మనం నేర్చుకున్నాం సో ఆ రైసే మనం తింటున్నాం అంతేగాని ఆ రైస్ కి ఇప్పుడు కొత్తగా మోడిఫికేషన్స్ ఎందుకు అంటే కొత్తగా దాని బదులు బ్రౌన్ రైస్ లో కొత్తగా దాని బదులు కొర్రలు అరికలు ఇవన్నీ ఏవేవో రకరకాలుగా వచ్చేసినాయి సో మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది వీటి వల్ల ఓకే సో అవన్నీ ఎందుకు ఓకే సో రైస్ ఒక రకంగా చెప్పాలి అంటే నేను చూస్తున్న వాళ్ళండి సో నేను పర్సనల్ గా చూస్తున్న వాళ్ళు కూడా సో రైస్ తింటూ హ్యాపీగా మూడు పూట్ల తిని ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు హెల్దీగా ఉన్న వాళ్ళే సో ఇప్పుడు ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేసి పిచ్చి పిచ్చి పనులు అవని బ్రౌన్ రైస్లు అవి ఇవి తింటూ సో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నేను నా కళ్ళారా చూస్తున్నాను సో కాబట్టి ఏంటి అంటే అవన్నీ ఫస్ట్ చేయకండి సో తినేదే మీరు కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని మీరు తింటే సరిపోతుంది అంతేగాని సో రైస్ మీకు ఇష్టం ఓకే రైస్ తినండి సో బట్ ఏంటి అంటే ఇంకోటి కర్రీస్ ఎక్కువ తింటామండి మేము రైస్ తక్కువ తింటాం చాలా మంది సో నన్ను కూడా అడుగుతూ ఉంటారండి సో బేసిక్ గానే నేను బ్యూటీషియన్ కాబట్టి సో నన్ను కొంచెం నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు సో రైస్ మేము తక్కువే తింటామండి కర్రీస్ బాగా తింటాం ఎక్కువ తింటామని దీని గురించి ఏంటంటే నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఫస్ట్ వినండి ఇది వినండి ఓకే సో అంటే అది ఓకే రైస్ తక్కువ తింటున్నాం అనేది ఓకే ఇట్స్ గుడ్ పాయింట్ బట్ కర్రీస్ ఎక్కువ తింటున్నాం అనేది కొంచెం అది కొద్దిగా తగ్గించండి అది ఎందుకు అనేది నేను మీకు ఇంకొక వీడియోలో క్లియర్ గా చెప్తాను ఓకేనా సో అదనమాట బట్ మీరు తింటున్నారు రైస్ తింటున్నారు ఓకే తినండి సో అది ఒక్క పూటే తినండి కావాలి అంటే మీరు సో మార్నింగ్ టైం ఉంటుంది మార్నింగ్ టైం ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండ్ నైట్ టైం ఉంటుంది సో నైట్ టైం కూడా మీరు సింపుల్ గా ఏదైనా చపాతీ కానీ ఇంకొకటి మీరు చపాతీ తిన్నా రైస్ తిన్నా రెండిట్లో ఈక్వల్ గానే ఉంటాయండి కార్బోహైడ్రేట్స్ దాంట్లో ఇంతే ఉంటాయి దీంట్లో అంతే ఉంటాయి సో మీకు చపాతీ వల్ల ఏదో కొత్తగా మీకేమీ వచ్చేయదు సో ఇంకా చాలా మంది అడగడం ఏంటంటే సో చపాతీ తింటారు నార్త్ ఇండియన్స్ సో వాళ్ళైతే భలే సన్నగా ఉంటారు సో అది వాళ్ళు సన్నగా ఉండే చపాతీ తినడం వల్ల ఓకే అండి ఒప్పుకుంటాం అది కానీ వాళ్ళ జీన్స్ అనమాట వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు చపాతీ తినడం నేర్పించారు కాబట్టి చిన్నప్పటి నుంచి సో వాళ్ళ బాడీ అలాగే దానికి అలవాటు అయిపోయింది నేను ఒప్పుకుంటాను ఓకే కానీ అవే చపాతీలు తింటూ మీరు ఉంటారా సో ఉండగలరండి చపాతీలు తింటూ మనం ఉండగలమా సో ఉండలేరు సో కాబట్టి ఇది ఏంటంటే మీ బాడీ ఫస్ట్ మీ మైండ్ చెప్పుకోండి ఓకేనా మీరు బాడీలో ఏదైతే చేస్తున్నారో సో మీరు బయట అనుకునేదే మీ మైండ్ కనుక వెళ్ళిందంటే అక్కడ మైండ్ లో అదే ఫిక్స్ అయిపోతుందండి అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా హెల్దీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి హెల్దీగా అవ్వండి ఒకేసారి మీరు ఎప్పుడైతే ఫుడ్ అంతా ఫుల్ డైట్ స్ట్రిక్ట్ గా డైట్ చేసి మీరు మరి ఓవర్ గా ఒక కమ్మ అయితే నేను రైస్ తిన్ను నేను అసలు ఏమి తిన్ను మార్నింగ్ ఫ్రూట్స్ ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ అంట ఈవినింగ్ ఫ్రూట్స్ సో ఇలా తింటారు ఓకే ఎంతకాలం ఉంటారండి తిని సో ఇలా ఎంత కాలం ఉంటారు 1 ఇయర్ ఉంటారా 2 ఇయర్స్ ఉంటారా 3 ఇయర్స్ ఉంటామా అన్ని రోజులు ఎవ్వరూ ఉండలేరు జస్ట్ తిప్పి తిప్పి కొట్టారంటే 1 మంత్ 2 మంత్స్ అది కూడా ఉండలేరండి నేను ఛాలెంజ్ చేస్తాను పక్కా సో ఇలా ఎవరైతే ఒకవేళ ఉన్నారో మీ మీద మీకే విరక్తి పుడుతుంది అంటే ఏది తినాలి అన్నా కూడా ఇంకా అసలు ఏం తినలేరు ఎందుకు ఇది అనిపిస్తుంది ఓకే సో అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి సో ఇంకో
ఒకటి ఏంటంటే ఇంకొకళ్ళు చెప్పేది ఏంటంటే సో ఎక్కువ ఎక్కువ తినకండి సో దాని స్మాల్ స్మాల్ పోర్షన్స్ చేసుకొని తినండి ఎందుకు స్మాల్ స్మాల్ పోర్షన్స్ అండి అంటే పల్సాలు తింటారా సో అలా ఏం అవసరం లేదు సో ఇంకా ఏంటంటే తినేదే ఒక పూట మనం తగ్గించుకున్నా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గాని సో ఆ తినేదే కాసేపు కాసేపు కొంచెం పొట్టకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టమక్ కి ఏంటి అంటే కొంచెం తిన్నది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో ఎందుకు పెట్టారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అని నైట్ డిన్నర్ అని సో అది ఏంటి అంటే మనం ఇవన్నీ కూడా ఈవినింగ్ మీరు కొంచెం తొందరగా పూర్తి చేసుకుంటే బెటర్ అన్నమాట అంటే ఈవినింగ్ అంటే మీ డిన్నర్ టైం ని సో 6:30 to 7 మధ్యలోకి మీరు అక్కడికి క్లోజ్ చేసేయండి ఏదైనా తినండి ఓకేనా సో రైస్ తింటారా మధ్యాహ్నం తినండి మార్నింగ్ ఏదైనా ఓకే మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానివ్వండి సో సింపుల్ గా అన్నమాట అంటే కొంచెం కొంచెం చేసుకోండి అంటే ద క్వాంటిటీని మీరు తగ్గించుకోండి అంతేకాని క్వాంటిటీ తగ్గించుకొని దాన్ని స్మాల్ స్మాల్ పోర్షన్స్ గా చేసి ఎక్కువ సార్లు తినడం అంటే అది నాకు తెలుసు అదైతే రాంగ్ అయిన పద్ధతి అని నేను అంటాను ఓకే ఇంకోటి సో ఓకే బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వండి సో బాడీకి రెస్ట్ ఇవ్వమన్నాం కదా అని చెప్పేసి మన డైజెస్టివ్ సిస్టమ్ కి కొంచెం బ్రేక్ ఇవ్వమన్నాం అని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లోకి వెళ్ళిపోతారు ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఎన్ని మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడకపోతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి ఓకే సో అది కూడా మరి కొంచెం అంత ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లో అవేం అవసరం లేదండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని తర్వాత మధ్యాహ్నం లంచ్ ని నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ ఈవినింగ్ డిన్నర్ అనేది మాత్రం మీరు జస్ట్ 6:30 to 7 లోపల మీరు కంప్లీట్ చేసేయండి సో మీకు కావాలి అనుకుంటే వాటర్ తాగండి ఎర్లీగా నిద్రపోతే సరిపోతుందండి అంతేగాని 12 కి మేము పడుకుంటాము సో 1 o'clock వరకు పడుకోము అంటే ఇంకా దానికి నేనేమి చేయలేను ఎంత ఎక్కువసేపు మేల్కుంటే మీరు ఆటోమేటిక్ గా మీకు ఆకలి అనేది అనిపిస్తుంది ఏదో ఒకటి తిందామని చెప్పేసి దాని మీదకి వెళ్ళిపోతారు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే మీ డిన్నర్ టైం ని మీరు కొంచెం 7 లోపల మీరు కంప్లీట్ చేసేయండి అండ్ 9:30 కంతా మీరు మోస్ట్లీ మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంకోటి ఏంటి అంటే ఈ నిద్ర కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో ఫుడ్ వల్ల మనం ఎంత అంటే వెయిట్ మన కంట్రోల్లో ఉంటుందో సో మనకి సరైన స్లీప్ లేకపోతే ఆ వెయిట్ కూడా అప్ అండ్ డౌన్స్ అవుతాయి అన్నమాట ఓకేనా సో ఓకే అండి అదనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సో బ్రేక్ఫాస్ట్ మీ లంచ్ మీ డిన్నర్ అన్ని తీసుకోండి అండ్ బట్ అది మీరు కొంచెం మీ వెయిట్ ని బట్టి మీరు ఏం వెయిట్ ఉన్నారు మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు అసలు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు ఫస్ట్ అది ఒక క్లారిటీకి తెచ్చుకుని సో ఆ వెయిట్ కి తగ్గట్టుగా మీరు తగ్గించుకుంటూ వెళ్ళండి సో అంతేగాని సో పూర్తిగా నేను బ్రేక్ఫాస్ట్ మానేస్తాను లేదు నేను ఒకేసారి లంచ్ చేస్తాను సో నేను ఆ లంచ్ కి కొంచెమే తింటాను కర్రీస్ ఎక్కువ తింటాను సో డిన్నర్ కి అసలు ఏమీ తినండి జస్ట్ మజ్జిగ తాగుతాను అంటే మీరు చేతులారా మీ హెల్త్ పూర్తిగా నాశనం చేసుకున్న వాళ్ళే అవుతారండి సో నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను నేను సో నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డైట్స్ అనేవి రకరకాలుగా నా బాడీ మీద ట్రై చేస్తూనే ఉన్నానండి సో దానివల్ల నా హెల్త్ నా హెయిర్ ప్రతి ఒక్కటి ఏది ఎంత నేను లాస్ అవుతున్నానో నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా సో అన్ని మీరు మీరు ఈక్వల్ కాబట్టి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ తినండి అంతేగాని మీరు ఏది స్కిప్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే సో ఎర్లీ టు బెడ్ ఓకే ఫస్ట్ ఇది తెలుసుకోండి 9:30 to 10 లోపల మీరు పడుకోవటం ఓకే మోస్ట్లీ 10 అండి 10 లోపల మీరు పడుకోగలిగితే సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెయిట్ లాస్ అంటే మీ వెయిట్ లాస్ జర్నీకి మీ సక్సెస్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఓకేనా సో అదనమాట వెయిట్ లాస్ అనేది ఎందుకు అవ్వాలి ఏంటి అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి సో ఈ రోజు నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే సో వీడియోలో ఎంతవరకు నేను చెప్పాను అనేది నాకు మీరే చెప్పాలి ఓకేనా మీరే కామెంట్ లో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చండి హ్యాపీగా నేను గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా తీసుకుంటాను సో నాకు ఇంకా ఏమైనా తెలియని విషయాలు ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు ఓకే సో బట్ ఇంకోటి ఈ వెయిట్ లాస్ గురించి కూడా సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుందామండి సో ఇంకా నేను కొన్ని చెప్తాను నాకు తెలిసినవి సో నేను చూసినవి పర్సనల్లీ ఏంటంటే ఈ వెయిట్ లాస్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయిపోయాయండి ఎందుకంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు పర్సనల్ గా కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదొక మెంటల్ అయిపోయిందనమాట ఈ వెయిట్ లాస్ అంటే సో మేము వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి అది ఎలా తగ్గాలో అర్థం కాదు ఏం తగ్గుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు ఓకే ఫస్ట్ అనేది ఒక క్లారిటీ మీద ఉండండి ఓకేనా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ సో పిచ్చి పిచ్చి డైట్స్ తోటి వెయిట్ లాస్ అవ్వరండి ఒకవేళ వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ మీరు ఎంతో కొంతవరకు ఎంతో వరకు కూడా మీరు ఆ వెయిట్ అంటే ఐ మీన్ ఆ డైట్స్ అనేవి మీరు ఎక్కువ రోజుల వరకు అసలు ఎవ్వరు ఫాలో అవ్వలేరండి మీరే కాదు నేను కాదు ఎవ్వరు ఫాలో అవ్వరు అది స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ వెయిట్ పెరుగుతారు ఆటోమేటిక్ ఇది జరిగేది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సో వెయిట్ అనేది ఎందుకు తగ్గుతున్నా మీకు ఎంత వెయిట్ ఉంది ఎవరైనా మీరు కన్సల్ట్
కన్సల్ట్ చేయండి. సో మేము ఎంత weight తగ్గాలి అనేది వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, ఎంత weight loss అవ్వాలి, అసలు మనం ఎంత weight ఉన్నాం, అసలు ఏమీ అవసరం లేదా. సో అండ్ దట్ ఇంకా ఈ ఫుడ్ కంట్రోల్ తో పాటు ఏంటి అంటే జంక్ మీరు పూర్తిగా అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. అండ్ పూర్తిగా అవాయిడ్ చేయడం అంటే అవి ఏమేం అవాయిడ్ చేయాలి ఏంటి అది అనేది ఇంకొక వీడియోలో నేను ఈసారి మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి ఏంటి అసలు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి, ఎంత అవ్వాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో అది చెక్ చేసుకోండి. సో వెయిట్ అనేది మీరు హ్యాపీగా మెయింటైన్ చేసుకోండి, తగ్గాలని చూడదు, మెయింటైన్ చేసుకోండి. పెరగకుండా ఉంటే అది బోల్డ్ అంత హ్యాపీనెస్ అండి, అంతేగాని సో వెయిట్ ఏదో తగ్గిపోయారంటే అది కూడా అన్హెల్తీనే చెప్తున్నాను మీరు. సో బీ కేర్ఫుల్ గైస్. ఓకేనా, సో ఓకే అండి, ఈ వీడియో ఇంకా ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు, ఇంతకంటే ల్యాక్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మరిన్ని విషయాలు నేను ఇంకా షేర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూసినంత వరకు మీరు ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో అడగండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే అది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా సో ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ వాచింగ్ గైస్.